మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం పట్ల మంత్రి కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదం పొందితే నిబంధనల ప్రకారం ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారని, అయితే ఈ దశలో కూడా గవర్నర్ను ప్రతిపక్ష నేత యనమల తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారని అంటున్న మంత్రి కన్నబాబుతో మా కరెస్పాండెంట్ క్రాంతి ఫేస్ టు ఫేస్. రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న మొత్తానికి ఎట్టకేలకు రెండు బిల్లులు ఆమోదం గవర్నర్ ఆమోదం పొందడం జరిగింది. అయితే ఈరోజు గవర్నర్ ఆమోదం పొందుతుంటూ అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు వైసీపీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో పాటు మంత్రి కన్నబాబు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ బిల్లులు ఎంత ఉత్కంఠ భరిత తర్వాత కూడా బిల్లులు ఆమోదం పొందింది, ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగబోతుంది? ఒక మంచి ఆలోచన, ప్రజలందరికీ మేలు చేసే ఆలోచన అమలు చేయడం అనేది నాలుగు రోజులు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అది విజయం సాధించే ఆలోచన అవుతుందనడానికి ఇదే ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను. అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కమిటీలు వేసి వాటి సిఫార్సులు తీసుకుని, హైపవర్ కమిటీ వేసి వాటి సిఫార్సులు తీసుకుని చట్టపరంగా శాసనసభలో ఆమోదించి కౌన్సిల్కి పంపించినప్పుడు మీకు బలం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకుని మేము దీన్ని కానివ్వమన్నారు. మేమేం చెప్తున్నామంటే మేము చట్ట ప్రకారం రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళకైతే రేపు ఆమోదం చెందుతుందనేది మా ముఖ్యమంత్రి గారి మొదటి నుంచి చెప్తున్న మాట. అది ఇవాళ గవర్నర్ గారు అదే చెప్పారు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తీసుకున్నారు నిర్ణయాన్ని. ఈవెన్ కొంతకాలం 15 రోజుల క్రితం అనుకుంటా యనమల రామకృష్ణుడు గారు గవర్నర్ కూడా ఏం చేయాలో లెటర్ రాస్తాడు ఆయన. తెలుగుదేశం పార్టీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్తే అది జరగాలని ఒక భ్రమలో ఉంటారు ఆయన. మేమేమంటున్నామంటే రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలను గౌరవిస్తూ చట్టసభలను గౌరవిస్తూ ఒక విధానంతో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థలని గౌరవిస్తుందనడానికి ఇదొక సంకేతం లాంటి సంఘటన ఇది. ఖచ్చితంగా దీనివల్ల అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతాయి. ఇటు విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుంది, అటు కర్నూలు అంటే రాయలసీమ అభివృద్ధి జరుగుతుంది, అమరావతిలో శాసన రాజధాని ఉండడం వల్ల ఈ కోస్తా అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది, చట్టాలకు అనుగుణంగా చట్టసభలకు గౌరవిస్తూ ముందుకెళ్తుందనడానికి దీని ఒక సంకేతంగా చూడాలని చెప్తాం. అంటే అమరావతిని రాజధానిగా నిర్వీర్యం చేసేందుకే ఈ రకమైన బిల్లు ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజల్ని పణంగా పెడుతుంది అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. దీన్ని ఏం అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఏంటని అడుగుతున్నాం మేము. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, రాజకీయ నాయకుడు ఇవాళ అవసరాలు చూస్తాడు, ఒక రాజనీతి ఇచ్చినడు రేపటి భవిష్యత్ తరాల అవసరాలు చూస్తాడు. ఇవాళ స్టేట్స్మెన్గా ఒక రాజనీతిజ్ఞతని జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించారు కాబట్టి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చూస్తూ ఉన్నారు. లేకపోతే రాష్ట్ర విభజనకు ఏదైతే కారణమైందో హైదరాబాద్ అభివృద్ధి అనేది అట్లాగే రేపొద్దున సమస్యలు వస్తాయని చాలామంది భావిస్తున్నారు. పైగా అమరావతి అనేది లొకేటెడ్ సెంట్రల్లీ లొకేటెడ్ అయ్యి ఉండొచ్చు కానీ అది అనువైన ప్రాంతం కాదని చెప్తున్నారు. తర్వాత నేను ఒకటి అడుగుతున్నాను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, 5 ఏళ్ల కాలంలో మీరు అమరావతి రాజధానిగా ప్రకటించి దాని నిర్మాణం చేస్తారంటే ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? మీరు తీసుకున్న 33,000 ఎకరాల భూమికి ఒక గజం కూడా తిరిగి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇవాళ మళ్ళీ వచ్చి కొత్త రాగాలు అందుకుంటున్నారు? ఆ రోజు మీరు ఎవరన్నా అమరావతి నిర్మాణం వేగంగా చేసేసి మహారాజధాని నిర్మాణం చేస్తారని మిమ్మల్ని ఎవరన్నా వద్దన్నారా? ఎంతసేపు ఇడ్లీ పాత్రలాగా లేదంటే ఏదో వంట పాత్రలాగా డిజైన్లు చేయించడం, గ్రాఫిక్స్ చేయించడం, అవన్నీ రోజుకో రిలీజ్ చేయడం, దీంతోనే టైం అంతా గడిపేశాడు ఆయన. ఎన్ని 1,000 కోట్ల రూపాయలు వృధా చేశారు? ఒక సరైన రోడ్డు వేసారా? ఒక సరైన పవర్ లైన్ వేసారా? పైపై మాటలు, పైపై మెరుగులు, ప్రచారం ఇవి ఫలితాలు ఇవ్వవు. ఏదైనా సరే వాస్తవ రూపంలోకి రావాలి. అది అమరావతి మీద మీ ప్రేమ ప్రేమ అంటే అమరావతి భూముల మీద ప్రేమ, అమరావతి రాజధాని నిర్మాణం మీద ప్రేమ, అమరావతి మీద నీకు ఎందుకు ప్రేమ? అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద ఎందుకు లేదు? కర్నూలు మీద ఎందుకు లేదు? 29 రాష్ట్రాల్లో నువ్వు చక్రం తిప్పుతానన్నవాడు, 29 గ్రామాలకు నీకు పడిపోతే నీకేమనిపించట్లేదా? ఇవన్నీ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు చంద్రబాబు నాయుడు, మేము అడుగుతున్నవి కాదు. అమరావతి ఉద్యమం అని చెప్పి ఫోటోలు వేస్తారు, వీడియోలు చూపిస్తారు, ఏదో 200 దేశాల్లో ఉద్యమం జరుగుతుందంటారు. మాకు చాలా చిత్రంగా ఉంది. మేము రోజు అమరావతిలో తిరుగుతున్నాం, పక్క గ్రామాల్లో ఎక్కడ ఉద్యమం జరుగుతుందో అలికిడే లేదు. ప్రజల మనోభావాల్ని నిజంగా వాళ్ళంత గట్టిగా కోరుకుంటే ఎవడో కంట్రోల్ చేయలేరు. బిల్లుల్ని అప్రజాస్వామ్యంగా ఆమోదించారు కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా గాను అటు ప్రజాపోరాటం చేస్తామంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశించారు. ప్రజాస్వామికం బిల్లుల్ని ఎక్కడ అప్రజాస్వామ్యంగా ఆమోదించింది? ఒకసారి బిల్లు తిప్పి పంపించారు, మళ్ళీ వెయిట్ చేశారు, మళ్ళీ పంపించారు, పంపితే డీమిట్ టు బి, అది మీరు ఆమోదించినా ఆమోదించకపోయినా రెండోసారి అది అయిపోతుంది. అది ఏది అప్రజాస్వామికం? మీరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీకు అలాంటి రిజల్ట్ వచ్చింది. ఇంకా
వాస్తవాల్లో లేకపోతే ఎవడో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన సీనియారిటీని అర్థం చేసుకోలేం. ఎందుకంటే మీకు ఎంతసేపు ఒకటే గొడవ, అమరావతి అమరావతి భూముల్ని కాపాడుకోవాలి, సొంత మనుషుల ప్రయోజనాలు కాపాడుకోవాలని గొడవ తప్ప వేరేదేం లేదు. ఫైనల్గా ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది ఇవాళ వచ్చిన బిల్లుల ఆమోదంతో? ఏ రకంగా ముందుకెళ్తుంది అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఆమోదించారు, నెక్స్ట్ కోర్సులో అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ చూస్తారు. అది ఖచ్చితంగా మొత్తంగా కూడా ఈరోజు ఏదైతే రెండు కీలక బిల్లులు అయితే ఆమోదం పొందడం జరిగిందో, అయితే ఈ బిల్లుకు సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం ప్రజల పాదాలకు సంబంధించి కూడా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకి మరింత సేవలు అందించే విధంగా కూడా ఈరోజు ఆమోదం పొందిన బిల్లుల ద్వారా కూడా మరింత రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తున్న పరిస్థితి. కేంద్ర ప్రసన్న ప్రసాద్తో క్రాంతి ప్రమేయం న్యూస్ విజయవాడ.